అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అష్మిత్ రెడ్డిపై వైసీపీ వర్గీయులు రాళ్ల దాడికి దిగారు. తమకు చెందిన మూడో వార్డులో ఇతరులు ఎవరూ పర్యటించవద్దంటూ వైసీపీ కౌన్సిలర్ల అనుచరులు హెచ్చరిస్తున్నారని అష్మిత్ రెడ్డి అన్నారు. దాడి జరిగిన ప్రాంతంలోనే కరెంట్ ఎలా కట్ అయిందని టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా పథకం ప్రకారమే ఈ దాడి జరిగిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుందని, వీధుకో రౌడీ తయారయ్యారని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి మేము టికెట్ ఇస్తే మీరు పోయి వైఎస్ఆర్ సీపీలో చేరినారు, ఎందుకు చేరినారు, మేము ఇంత కష్టపడి ఇస్తేనా కూడా మీరు అవతల పార్టీలో చేరి అవతల యాక్టివ్గా పనిచేస్తారనే నెపంతో స్వయాన అస్మిత్ రెడ్డి సమక్షంలోనే కొంతమంది వ్యక్తులు దాడి చేయబోయినారు. అప్పుడు ఆజీ అనే అతను మా ఇష్టం, మేము ఎక్కడైనా వెళ్తాం ఎక్కడైనా ఉంటాం అని చెప్పడంతో అక్కడ ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు దాడి చేసి తల మీద పెదవి మీద కూడక గాయం చేయడం జరిగింది. అతని పరిస్థితి కూడక తల మీద తగిలిన రెడ్డి తాడిపత్రిలో ఉద్రిక్తతకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ కేశవ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కేశవ్. శివ, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని గాజులపాలెం వీధిలో ఈరోజు సాయంత్రం టీడీపీ ఇన్ఛార్జ్ అస్మిత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మూడో వార్డు ప్రాంతంలోని గాజులపాలెం వీధిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక వీధిలో కావచ్చు, వార్డుల్లో కావచ్చు పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా పరిష్కరించే దిశగా జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఇటు టీడీపీ ఇన్ఛార్జ్ అస్మిత్ రెడ్డి కావచ్చు పర్యటనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలోనే ఈరోజు సాయంత్రం మూడో వార్డులోని గాజులపాలెం వీధిలో పర్యటించారు. గాజులపాలెం వీధిలో స్థానిక కౌన్సిలర్ హాజీ ఇంటి వద్దకు రాగానే హాజీ ఇంటి సమీపంలో ఉన్న వారి బీడీ ఫ్యాక్టరీ పై నుండి రాళ్ల దాడి జరిగిందని చెప్పి జేసీ అస్మిత్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఈ దాడిలో వైసీపీ వర్గీయులు ఇద్దరు గాయపడ్డారని చెప్పి వారు ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది. అయితే టీడీపీ వారు మాత్రం తమపైనే వైసీపీ వర్గీయులు దాడి చేశారని చెప్పి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చూసినట్టయితే జేసీ అస్మిత్ రెడ్డిపై దాడి జరిగిందని ఆరోపణలు వినగానే సంఘటనా స్థలికి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తరలి రావడం, అంతేకాకుండా స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ కార్యకర్తలు కూడా ఆ ప్రాంతానికి చేరుకునే ప్రయత్నం జరిగేలోపే అక్కడ ట్రాఫిక్ సిఐ దేవేంద్ర తన సిబ్బందితో అక్కడికి సంఘటనా స్థలికి చేరుకుని ఎక్కడికక్కడ అందరినీ చెదరగొట్టడంతో ఉద్రిక్తత పరిస్థితి కొంచెం సతిమణిగిందని చెప్పవచ్చు. శివ, ప్రస్తుతం చూసుకున్నట్టయితే జేసీ అస్మిత్ రెడ్డికి కూడా గాయాలయ్యాయని చెప్పి బయట పుకార్లు అయితే జరుగుతున్నాయి. జేసీ అస్మిత్ రెడ్డి ప్రస్తుతం అతని నివాసంలో ఉంటున్నాడు. ప్రస్తుతం అతని బయటికి రాకుండా ఉండడంతో అతనికి గాయాలు అయ్యాయా లేదంటే ప్రస్తుతం అతని నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నాడా అన్న వివరాలు అయితే ఏవి తెలియదు. శివ, ప్రస్తుతం ఇక్కడ వాతావరణం అయితే ఉద్రిక్తంగానే ఉందని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా ఇంతకర వాతావరణం ఉందనే చెప్పవచ్చు. శివ, అయితే ప్రస్తుతం ఎల్లిపోయింది ఇది ఉండదు.